మీకు ఇంటర్నేషనల్ వేడిగా గోల్డ్ మెడల్ సాధించినప్పుడు ఇలా పేరు ప్రఖ్యాతులు వచ్చాక మీరు చదువుకున్న స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ మీకు ఇన్వైట్ వచ్చినప్పుడు ఏ విధమైన ఆనందం పొందారు? నాకు పెద్దరావు జెడ్పై స్కూల్లో చదువుకున్నా అని చెప్పాను కదండి, ఆ స్కూల్కి నేను వెళ్ళాను. స్కూల్కి వెళ్తే నాకు నాకు ఎవరైతే చదువు చెప్పారో వాళ్ళు వచ్చారండి. వాళ్ళు నా డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పేస్తున్నారండి. ఎలా అంటే వాళ్ళు ఎలా చెప్పగలిగారు సార్ అంటే, నవంబర్ 1st నీ డేట్ ఆఫ్ బర్త్, ఆ రోజు మేము జాయిన్ అయ్యాము. వాళ్ళు అదే అనమాట, అలా గుర్తుపెట్టుకోవడం, జాయిన్ అయ్యాము. అసలు నేను మా కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి, ఎంత మంచి పొజిషన్కి వస్తా అనుకోలేదు, చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పి ఇద్దరు ముగ్గురు అయితే కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. అదే మన చెప్తారు కదండి, చదువుకున్న స్కూళ్ళు మనల్ని గెస్ట్కి పిలిస్తే ఇంకంతకంటే ఒక మనం అదే సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ ఇచ్చే పొజిషను మన చదువుకున్న స్కూలు పిలిచానంటే ఇంకా ఆబ్వియస్ మనం ఎంత టోలం అనేది అదే డిసైడ్ చేస్తుంది, మనం చెప్పుకోవాల్సిన లేదు. నేను ఏసిన్ కాలేజ్లోనే చదివాను చెప్పాను కదండి, ఏసిన్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంబీఏ చేశాను. అక్కడ గెస్ట్ పిలిచారు, డిగ్రీ కాలేజ్లో గెస్ట్గా పిలిచారు. నేను మళ్ళీ వచ్చేసేమో నర్సరాపేట ఆరేపల్లి ముప్పాల కాలేజ్లో చదివాను బీపీడి, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇంకా ఆ కరస్పాండెంట్ డైరెక్టర్ కూడా అంతే బాగా అనమాట, ఆయన కూడా గెస్ట్గా ఇన్వైట్ చేసి తినిచల్లి కష్టపడి వచ్చారు అని చెప్పి ప్రతి కుదిరినప్పుడల్లా నా కాలేజీకి రా అమ్మ, నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అందరికీ చెప్పాలి అని చెప్పి చాలా ఎప్పటికీ ఫోన్ చేసి మాట్లాడుతున్నాయి.